హాయ్ ఫ్రెండ్స్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాధేశ్యామ్ లాంటి డిజర్ స్టార్ మూవీ తర్వాత నటించిన చిత్రం ఆది పురుష్. రాముడిగా ప్రభాస్ ఈ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే కృతి సనన్ జానకిగా నటిస్తుంది. సైఫ్ అలీ ఖాన్ రావణుడు పాత్రలో నటిస్తున్న విషయం మనకు తెలిసింది. ఈ చిత్రానికి డైరెక్టర్ ఓం రౌత్. ఈ చిత్రం యొక్క ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఉందన్నమాట. అంతేకాకుండా సాంగ్ కూడా చాలా ప్రమాణంగా ప్రేక్షకులైతే ఆకట్టుకుంది. ఈ చిత్రం యొక్క బుకింగ్స్ అలా ఓపెన్ చేశారో లేదో అన్ని చోట్ల మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ముఖ్యంగా హైదరాబాద్ లో అయితే అలా ఓపెన్ చేశారో లేదో అన్ని షోల టికెట్స్ కూడా హాట్ కేకుల్లా అమ్ముడుపోయిందనమాట. ఆల్మోస్ట్ 60 షోల దాకా ఓపెన్ అవగా కొన్ని నిమిషాల టైంకే అన్ని షోల బుకింగ్స్ అయిపోయాయి. దాంతో మిగిలిన షోలు ఎప్పుడెప్పుడు ఓపెన్ అవుతాయని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారన్నమాట. అయితే ఒక హైదరాబాద్ లోనే కాదు, మిగతా ఏరియాలో కూడా హాట్ కేక్ లాగా బుకింగ్స్ అమ్ముడుపోయింది. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే షాక్ లో ఉన్నారన్నమాట. తన అభిమాన హీరో సినిమాని మొట్టమొదటి రోజు చూడలేకపోయామని చెప్పేసి షాక్ అయ్యారన్నమాట. అందులో రాముడు పాత్ర నటిస్తున్న ప్రభాస్ ని మొట్టమొదటి రోజే ఆదిపురుష్ సినిమాని చూడలేకపోయామంటూ నిరాశగా ఎదురు చూస్తున్నారు మిగతా షోల కోసం. మరి చూడాలి, ఎన్నో అంచనాలతో రిలీజ్ కాబోతున్న ఆదిపురుష్ మూవీ ఎలాంటి రికార్డును క్రియేట్ చేస్తుందో.